ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. విశాఖలోని 1GW డేటా సెంటర్ ను కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి ఆమోదం తెలుపనుంది కేబినెట్. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటుపై కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. భావనపాడు ఫోర్ట్ ఫేజ్ 1 నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి తెలియజేస్తారు. దస్తగిరి, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి వివరాలు ఏంటి? పద్మనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం వరద ప్రభావితం పైన కేబినెట్ లో చర్చ జరిగినట్లు సమాచారం ఉంది. ముఖ్యంగా ఏదైతే గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో ప్రభావితం చూపించినటువంటి వరద ప్రభావం చూపించినటువంటి మండలాలు ఉన్నటువంటి సహాయ చర్యల పైన ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏపీ కేబినెట్ లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా సహాయ చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికీ వరద ప్రభావంతో ఎక్కువగా ఇప్పటికీ కమ్యూనికేషన్ కావచ్చు, విద్యుత్ ఇలావైన పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితి, వాటిని పునరావాసం చేయడంతో పాటు పునరావాస సహాయ చర్యలు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలి. వారు ఇచ్చినటువంటి క్షేత్రస్థాయిలో ఇచ్చినటువంటి సమస్యలను కూడా అక్కడికి అక్కడ పర్యవేక్షించేందుకు ఒక అధికారిని కూడా నియమించాలి. దీనికి సంబంధించినటువంటి వరద ఉధృతి పైన కేబినెట్ లో కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా ఎన్నికల హామీలో కీలకంగా ఉన్నటువంటి వైఎస్ భరోసా, ఏదైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా 4 ఏళ్ళలో విడతల వారిగా వారి అప్పును సమస్య అంశం సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించబోతుంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి కూడా కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 2019 ఏప్రిల్ 17 లోపు ఉన్నటువంటి అప్పును 4 విడతలు కూడా జమ చేయబోతున్నారు. దీంతో దాదాపు 90 లక్షల మంది డ్వాక్రాలకి పూర్తి స్థాయిలో వారికి లబ్ధి జరగబోతుంది. అయితే దీంతో పాటు కొత్తగా ఏదైతే ఏపీలో బల్క్ డ్రగ్స్ సంబంధించిన కడప జిల్లా కుప్పర్తిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి క్లస్టర్ ఏర్పాటు పైన కూడా సమీక్షించబోతున్నారు. మరోపక్క ఇప్పటికే భావనపాడు ఫోర్ట్ ఫేజ్ వన్ నిర్మాణానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించబోతుంది. దీంతో పాటు డిసెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికి నాణ్యమైనటువంటి బియ్యాన్ని హోమ్ డెలివరీ సరఫరా చేసే అంశం పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతుంది. దీంతో పాటు ఎన్నికల హామీలో ఉన్నటువంటి బీసీ కులాలకి కార్పొరేషన్ వాళ్ళ అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పాటు చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కార్పొరేషన్ కూడా ఆమోద ముద్ర పెడుతున్నారు. మరొకటి, కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు సంబంధించిన పాలసీ పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో సంబంధించినటువంటి ఇప్పటికే నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదించబోతుంది. ఇందు వైఎస్ఆర్ బీమా అమలు పైన కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.